మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే పలు రకాల విటమిన్లు మన శరీరానికి ఎంతో అవసరం. వాటిలో ఏ విటమిన్ ఒకటి. మనలోని రోగనిరోధక వ్యవస్థ, అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లపై పోరాడాలన్నా, కంటి చూపు బాగుండాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ ఏ కావాలి. పళ్ళు, కూరగాయలు, ముడి ధాన్యాలు తదితర ఆరోగ్యవంతమైన ఆహారాలను తినడం వలన తగినంత ఏ విటమిన్ మనకు లభిస్తుంది. అలాగే మన కంటి ఆరోగ్యం పట్ల విటమిన్ ఏ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఎంతో అవసరం. వీటిలో ఏది లోపించినా రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధులు చుట్టుముడతాయి. విటమిన్ ఏ కంటి చూపును మెరుగ్గా ఉంచే విటమిన్. రెటీనాలో వర్ణ ద్రవాల్ని ఏర్పరచటానికి విటమిన్ ఏ ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగుపడటానికి, ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ, చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఏ ఎంతో అవసరం. పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. అంటువ్యాధులతో పోరాటంలో విటమిన్ ఏ పాత్ర ఎంతో విశిష్టమైనది. రోజువారీగా తీసుకోవాల్సిన విటమిన్ ఏ మోతాదు మనిషి ఎత్తు, బరువు, లింగం, వయసుపై ఆధారపడుంటుంది. గర్భధారణ సమయంలోనూ, శిశువుల్లో, పిల్లల్లో కలిగే లోపాలను నివారించటానికి, పిల్లలకు తల్లి పాలనిచ్చే దశలో మహిళలకు విటమిన్ ఏ అవసరం ఎంతైనా ఉంది. వైటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్స్ అంటేనే మనకి చిన్నగా తీసుకునే ఫుడ్స్ అన్నమాట. యూజువల్లీ వైటమిన్ ఏ అనేది మనకి మెయిల్స్లో చూసుకుంటే 1000 అవసరం పడుతుంది, ఫీమేల్స్లో చూసుకుంటే 840 సరిపోతుంది, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో చూసుకుంటే 900 కావాలి, అండ్ లాక్టేటింగ్ ఉమెన్స్ అంటే పాలిచ్చే తల్లిలో చూసుకుంటే 940 కావాలి. సో అదేవిధంగా మనకి వైటమిన్ ఏ ఫుడ్స్ అనేటి ఎక్కువగా మనకి రెడ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, ఆరెంజ్ కలర్ ఫుడ్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో స్పెషల్లీ మనకి రెటినాల్ అండ్ బీటా కెరోటిన్స్ అంటారు. సో ఈ రెటినాల్ వచ్చేసి యానిమల్ బేస్డ్ ఫుడ్స్. సో మనకి బీటా కెరోటిన్స్ అనేటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. సో మనకి యానిమల్స్ ప్రోడక్ట్స్లో లైక్ మిల్క్ కానివ్వండి, యోగర్ట్ కానివ్వండి, కర్డ్లో కానివ్వండి, ఫిష్లో కానివ్వండి, ఫిష్ ఆయిల్స్ అండ్ ఫ్యాటీ ఫిష్ ఉంటుంది కదా, వీటిలో మనకి ఎక్కువగా వైటమిన్ ఏ అనేది దొరుకుతుంది. అండ్ లివర్, బీఫ్ లివర్ వీటిలో కూడా మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అండ్ మనకి ప్లాంట్ బేస్డ్ వచ్చేసరికి, సో ప్లాంట్ బేస్డ్లో మనం చూసుకుంటే ఆకుకూరలో ఎక్కువగా వైటమిన్ ఏ అనేది ఉంటుంది. అండ్ స్పెషల్లీ చెప్పినట్టుగా కెరటినైడ్స్ చెప్పాను కదా. సో ఏవైతే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయో వీటిలో ఎక్కువగా దొరుకుతుంది. అంటే మనకి పంకిన్ కానివ్వండి, మ్యాంగోస్ కానివ్వండి, టమాటోస్ కానివ్వండి, ఈ బెల్ పెప్పర్స్ కానివ్వండి, పాలకూర, వీటిలో మనకి వైటమిన్ ఏ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం విటమిన్ ఏ లోపం కారణంగా రేచీకటి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. విటమిన్ ఏ లోపం తీవ్రంగా ఉంటే రెటీనా, కార్నియా దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంది. వివిధ పరిశోధనల ప్రకారం మగవారికి రోజుకు 900 మైక్రోగ్రాములు, ఆడవారికి 700 మైక్రోగ్రాములు విటమిన్ ఏ అవసరం ఉంటుంది. శరీరంలో విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. శరీరంలో విటమిన్ ఏ లోపిస్తే ప్రధానంగా ఎదురయ్యే సమస్య చర్మం పొడిబారడం, దురద, పొలుసులుగా రావటం సంభవిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో విటమిన్ ఏ లోపం ఎగ్జిమాకు కూడా దారితీసే అవకాశముంది. మనకి వైటమిన్ ఏ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే బోన్ మెయింటెనెన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ యూజువల్లీ డ్రై స్కిన్ అలా కూడా రాకుండా ఉంటుంది. అండ్ స్పెషల్లీ విజన్ ప్రాబ్లం, చాలామందికి విజన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అది రాకుండా ఉండాలి అంటే మెయిన్గా వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ బ్లైండ్నెస్, బైట్ అవుట్ స్పాట్స్ అండ్ ఐస్ కూడా డ్రై అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే మన డైట్లో వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయాలంటే కూడా మనకి వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మనకి పాలకూర ఒక 100 గ్రామ్స్ తీసుకున్నామంటే దాంట్లోనే మనకి 50% ఆఫ్ వైటమిన్ ఏ వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ట్యూనా ఫిష్ వినే ఉంటారు కదా. సో ఈవెన్ ఆ ఫిష్లో కూడా మనము ఒక 100 గ్రామ్స్ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 750 అలా మనకు వైటమిన్ ఏ అనేది లభిస్తుంది. అండ్ అదేవిధంగా స్వీట్ పొటాటోస్లో చాలా ఎక్కువగా వైటమిన్ ఏ అంటే బీటా కెరోటిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనము 100 గ్రామ్స్ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 950 అలా
मन की विटामिन ए अने लभ सो अदे विधा इंका विटामिन ए फुड्स मैं नेपिन ऑलिव ऑयल कावी इंका एनिमल बेस्ड फुड्स कावी प्लांट बेस्ड फुड्स इवन रेगुलर बैलेंस डाइट इंक्लूड्स इलांट समस्या राकुंडा उंटाई కొన్ని ఆరోగ్య సమస్య కారణంగాను విటమిన్ ఏ లోపం ఏర్పడే అవకాశం ఉంది. జీర్ణాశయ సమస్య వల్ల సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్ ఏ లోపం వచ్చే అవకాశం ఉంది. విటమిన్ ఏ మనకు వివిధ శాకాహారాల్లో మాంసాహారాల్లో లభిస్తుంది. లివర్ ఆయిల్ ఫిష్ షెల్ ఫిష్ కాడ్ లివర్ ఆయిల్ లో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. గుమ్మడికాయ ఎర్ర క్యాప్సికం క్యారెట్ చిలకడ దుంపలు విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. పాలు సాఫ్ట్ చీజ్ లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ ఏ సరైన పాళ్ళలో తీసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడమే కాకుండా క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది. స్కిన్ హెల్తీగా ఉంచడంలో సహకరిస్తుంది. ఎరుపు ఆరెంజ్ పసుపు రంగులో ఉన్న పళ్ళు కూరగాయలను ఎక్కువగా తినడం వలన మనకు విటమిన్ ఏ సరిపడా లభిస్తుంది. విటమిన్ ఏ కంటి చూపును పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎముకలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తూ ఇది కార్నియాను కాపాడి కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ ఏ ని అవసరానికి మించి పొందడం మంచిది కాదు. విటమిన్ ఏ సప్లిమెంట్లను వైద్యుల సలహా మేరకు మాత్రమే వేసుకోవాలి.